బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ప్రచారం చేస్తోందని అరుణ్ అన్నారు. స్థానిక నందన్ గన్రస్ సెంటర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాజకీయ ప్రచారం సందర్భంగా రాష్ట్ర కమిటీ ముద్రించిన పుస్తకాన్ని జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం 50 ఏళ్లలో ఎప్పుడూ ఎదుర్కోనని సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. బీజేపీ పాలనలో దేశం పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, పారిశ్రామిక సంక్షోభం వంటి అన్ని రంగాల్లో సంక్షోభంలో ఉన్నాయన్నారు. దేశంలో మొదటిసారి బీజేపీ పాలనలో జీడీపీ మైనస్ లోకి వెళ్తుందన్నారు. మోడీ పాలనలో దేశంలో అభివృద్ధి లేకపోగా తిరోగమనం పాలైందన్నారు. విద్య, వైద్యం, ప్రభుత్వ సంస్థలు, రైల్వే, ఎల్ఐసి, గనులు, భూములు, ఖనిజాలు, గ్యాస్ వంటి ప్రకృతి సంపద మొత్తం దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, జిల్లా కమిటీ సభ్యులు పోలిన వెంకటేశ్వరరావు, బి రాజు లోవా, పి తులసి నాయకులు, బి పూర్ణిమారాజు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఉంది. వ్యవసాయాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, విద్య, వైద్య రంగాన్ని కార్పొరేట్ మయం చేస్తూ ఉంది. ఇంతటి తీవ్రమైన అన్యాయానికి ఇవాళ దేశంలో ప్రజల మీద భారాలు మోపుతుంటే, కరోనా లాక్డౌన్ సందర్భంలో కూడా ఇవాళ ప్రజల్ని గాలి కొద్దేసినటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాన్ని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, నిర్వాసితుల సమస్యలు, విభజన హామీలు కూడా ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎడకేసుకు రావడం, బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి చక్కబద్ధం చేస్తూ ఉన్నారు. అనేది రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇలాంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి సిపిఎం పార్టీ ఈ నెల 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాజకీయ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. మోడీ ప్రభుత్వం యొక్క వినాశకర విధానాలను ప్రజలకు వివరిస్తాము. ఆ విధానాల పట్ల వైసీపీ, తెలుగుదేశం, రాజీ వైఖరిని నిలదీయమని చెప్పి ప్రజలకి చైతన్యవంతులు చేస్తాము. అట్లాగే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, హక్కులు, వాటాల గురించి కూడా ఇవాళ ప్రజలను చైతన్యవంతులు చేసి పోరాటానికి సన్నద్ధం చేయడానికి 7వ తారీఖు నుంచి రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రచురించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.